కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టం జరగనుంది. మల్లన్న సాగర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 4లో భాగంగా 6805 కోట్ల బడ్జెట్తో 50 TMC సామర్థ్యంతో మల్లన్న సాగర్ జలాశయాన్ని నిర్మించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రేపు మల్లన్న సాగర్ లో గంగా ఉప్పొంగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లన్నింటిలోనూ అతి పెద్దది, అత్యంత ఎత్తు ఉన్నది మల్లన్న డ్యాం. ఇప్పటికే నీటి నిల్వ సామర్థ్య పరీక్షలు విజయవంతం కావడంతో మల్లన్న సాగర్ ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మల్లన్న సాగర్ జలాశయ ప్రారంభానికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక మంత్రి హరీష్ రావు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. అనంతరం రిజర్వాయర్ దగ్గరే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లతో పాటు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మల్లన్న సాగర్ జలాశయం అత్యంత కీలకమైంది. సిద్దిపేట జిల్లాలోని తొగుట కొండపాక మండలాల శివారులో గుట్టల మధ్య దీని నిర్మాణం చేపట్టారు. వ్యవసాయ అవసరాలతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీటి కోసం 30 TMC, పారిశ్రామిక అవసరాల కోసం 16 TMC నీటిని ఈ రిజర్వాయర్ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 12 నుంచి 19 ప్యాకేజీల ద్వారా సుమారు 8.33 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు దీని నుంచి నీటిని అందిస్తారు. మరో 7,37,250 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల కింద కొత్త పాత ఆయకట్టు కలుపుకుని 15,71,50 ఎకరాలు ఈ రిజర్వాయర్ కిందకు రానున్నాయి. రిజర్వాయర్ వైశాల్యం 17,600 ఎకరాలు కాగా 10.5 కిలోమీటర్ల పొడవున్న గుట్టలను ఇరువైపులా కలుపుతూ 22.6 కిలోమీటర్ల కట్టను నిర్మించారు. 10 TMC ఒక అంచె చొప్పున 5 అంచెల్లో దీన్ని కట్టారు. 143 మీటర్ల పొడవుతో మొత్తాన్ని ఏర్పాటు చేశారు. తుకాపూర్ పంప్ హౌజ్ నుంచి మల్లన్న సాగర్ జలాశయానికి నీటిని తరలిస్తారు. అతిపెద్ద ఆఫ్లైన్ ప్రాజెక్టు కావడంతో డ్యామ్ ప్రోటోకాల్ ఒకేసారి పూర్తిస్థాయి నిల్వ మట్టంతో నింపకుండా విడతల వారీగా క్రమ పద్ధతిలో ఒక్కో స్థాయి వరకు నింపుతూ వచ్చారు. ప్రస్తుతం రిజర్వాయర్లోకి 10 TMC నీటిని తరలించారు. 60 మీటర్ల ఎత్తైన మట్టికట్ట ఏ మేరకు పనిచేస్తుందో పరీక్షలు నిర్వహించారు. ఐఐటి హైదరాబాద్, ఓయూ ప్రొఫెసర్ల ఎక్స్పర్ట్ కమిటీతో, విశ్రాంత ఇంజనీరింగ్ అధికారులతో అధ్యయనం చేయించారు. నిర్మాణ నాణ్యత, ఇనుప పిల్లర్లు, మెటల్ పిల్లర్లు, రాతి కట్టడాలు, డ్రైన్ సిస్టమ్ అధ్యయనం చేసి ధృవీకరించడంతో జలాశయాన్ని ప్రారంభించడానికి అధికారులు సిద్ధం చేశారు. మల్లన్న సాగర్ నిర్మాణంతో కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ 4లో శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు పనులన్నీ పూర్తయ్యాయి. 5,89,280 ఎకరాలకు సాగునీరు అందించడంలో భాగంగా అన్నపూర్ణ 3.5 TMC, రంగనాయక సాగర్ 3 TMC, మల్లన్న సాగర్ 50 TMC, కొండపోచమ్మ సాగర్ 15 TMC జలాశయాలను 71.5 TMC నీటి నిల్వ కోసం నిర్మించారు. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు జలాలను తరలించాల్సి ఉన్నప్పటికీ రిజర్వాయర్ పూర్తి కాలేదు. దీంతో రైతుల ప్రయోజనాల కోసం 18.5 కిలోమీటర్ల ఫీడర్ ఛానల్ నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ఫీడర్ ఛానల్ ద్వారా గత ఫిబ్రవరిలోనే కొండపోచమ్మ సాగర్కు గోదావరి జలాలను తరలించారు. ప్రస్తుతం మల్లన్న సాగర్ అందుబాటులోకి రావడంతో మొత్తం లింక్ 4లోని 12 నుంచి 19 ప్యాకేజీలకు సంబంధించిన పనులన్నీ పూర్తయినట్టే. సింగూరు ప్రాజెక్టుకు పూర్వ వైభవం వచ్చింది. ఎగువ ఉన్న బీడు భూములను సస్యశ్యామలం చేయబోయే పథకాలకు మోక్షం లభించింది. 4,427 కోట్లతో చేపట్టనున్న బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ పథకాలు పూర్తయితే సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 4.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. హైదరాబాద్ తాగునీటి అవసరాలు కూడా తీరనున్నాయి.